ఇక ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయాన్ని కూల్చివేశారు. మేస్త్రం వంశీయులు సాంప్రదాయ పూజల అనంతరం గుడిని నేలమట్టం చేశారు. ఎల్లుండి నూతన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు. ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా దేవుని ఆలయం అంతర్ధనమైంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైన శ్రీ నాగోబా ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పాత ఆలయాన్ని తొలగించారు. వచ్చే నాగోబా జాతరలోగా నూతన ఆలయాన్ని నిర్మించాలని మేస్రం వంశీయులు ప్రణాళిక సిద్ధం చేశారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించేందుకు ఆదివాసీ మేస్రం వంశీయులు పూనుకున్నారు. ఆలయ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై మేస్రం వంశ పెద్దలు కొద్ది నెలలుగా సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. సొంత నిధులతోనే ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేశారు. గత నెల మొదటి వారంలో ఆలయంలో సాంప్రదాయ శాంతి పూజలు నిర్వహించారు. నాగోబా దేవుని ప్రతిమలను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చారు. సమీపంలోని మస్యమల్ పెన్ వద్ద శాంతింపచేశారు. దేవత ప్రతిమలను ప్రధాన ఆలయ విశ్రాంతి భవనంలో ఉంచారు. నూతన ఆలయ నిర్మాణ పనులు, గుడిగోపురం పనుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తమ వంశస్థుల నుంచి దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సగానికి పైగా సేకరించారు కూడా. తమ కుటుంబాల నుంచి సేకరించిన 1 కోటి రూపాయలతో గర్భగుడి నిర్మాణం చేసి ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఆలయం వెలుపల ఇతర నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. తొలగింపు పనులు పూర్తి కాగానే ఈ నెల 28న నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని మేస్రం వంశీయులు చెప్పారు.